నమస్తే, వెల్కమ్ టు ఎవెంటి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక రోజుకి చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె 7వ తేదీన హైకోర్టు తుది తీర్పు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్, సబితా ఇంద్రారెడ్డి. ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేజ్రీవాల్. డెల్టా కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్, క్రేన్ సహాయంతో లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రికార్డుల మోత మోగిస్తుంది. దీంతో సమ్మె 31 రోజుకి చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చేసిన దీక్షకు అన్ని పార్టీల మద్దతు లభించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మెపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కాగా కోర్టులో సమ్మెపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన క్రమంలో కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందన్న ఆసక్తి అందరిలో తలెస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డు సృష్టించిందే. సుదీర్ఘ కాలంగా సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2001 నవంబర్లో జీతాలను సవరించాలని తదితర డిమాండ్లతో కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఆర్టీసీ కొన్నాళ్ళు ఉమ్మడిగానే ఉంది. రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా 2014 సెప్టెంబర్లో ఆర్టీసీ కార్మికులు 28 రోజుల పాటు సకల జనల సమ్మెలో పాల్గొన్నారు. 2015 మే నెలలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. కేసీఆర్ 44% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 8 రోజులకే సమ్మె ముగిసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పలు డిమాండ్ల సాధన కోసం 5వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 4వ తేదీ సోమవారానికి 31 రోజులు గడిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం ఇంత సుదీర్ఘంగా సమ్మె చేసిన దాఖలాలు లేవని కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో సుమారు 48,000 మంది కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు బలవత్మరణాలకు పాల్పడ్డారు. కొంతమంది గుండెపోటుతో చనిపోయారు. సమ్మె చేస్తున్న కార్మికులకు సెప్టెంబర్ జీతాలు కూడా అందలేదు. నవంబర్ 5వ తేదీలోగా విధుల్లోకి హాజరు కావాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. ఆర్టీసీకి సమ్మెకు సంబంధించిన వ్యవహారం కోర్టు విచారిస్తుందని, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నవంబర్ 7వ తేదీన విచారణ చేపట్టనుంది. నవంబర్ 5 డెడ్ లైన్ కోర్టు తీర్పుపై ఉత్కంఠత నెలకొంది. హైదరాబాద్ నగరంలో ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టుల మరొక ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద నిర్మించిన భారీ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు సబిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్టులో ఇప్పటికే 3 అండర్ పాస్లు, 4 ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా మరొక ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం 69.47 కోట్లతో నగరంలో ఎత్తైన ఫ్లైఓవర్ నిర్వహించారు.
నగరంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నాడు మంత్రి అనిల్ నెల్లూరు నగరంలో పర్యటించారు. ఆయన పర్యటనకు భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక కొరతతో పస్తులున్నామని మంత్రిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులకు నచ్చ చెప్పేందుకు మంత్రి ప్రయత్నించారు. వారం 10 రోజుల్లో ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని కార్మికులకు అనిల్ హామీ ఇచ్చారు. నగరంలో అభివృద్ధి పనులని త్వరగా పూర్తి చేస్తామని, రంజాన్ పండుగకి షాజీ మందిర్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి తెలిపారు. జగన్ ఎగరుతున్నారు కూలోళ్ళు, పిల్లలు, జల్లలు అందరు కడుపు మంట పెట్టుకున్నాడు ఆయన. ఒక్కసారి చూడు చూపించాడు అందరికి. ఎక్కడ పోతే డబ్బులు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? ఇసుక లేకపోయా మంత్రి కూడా అడిగిలే, మంత్రిని అడిగా అందరు పొదుపు లేకపోతే 6 నెలల ముందు తీసుకురావాలి కానీ కొట్టేస్తారు అన్నాడు. ఎవరికి ఆ మాటే లేదు. మళ్ళీ లోన్లు తీసుకోపోతే లోన్లు ఇవ్వటం లేదు, పొదుపేమో కట్టించుకుంటున్నారు. ఎటు ఇటు కాకుండా నానందాలు ముందు మా పేదరికి వాళ్ళు చంపేస్తున్నాడు, బగరాజులకే ఇస్తున్నాడు. మంత్రిని ఏమడతాము చేస్తామమ్మా? చంద్రబాబు రాయ్ డబ్బు ఇవ్వలేదమ్మా, డబ్బు అంతా మింగేసుకున్నాడు ఆయన. వాడే ఉండే ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కూరలో చిక్కుకుంది. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం చేరింది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలు కాల్చకుండా అడ్డుకోవాలని, ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. वो तो केंद्र को करना पड़ेगा ना. केंद्र को सारे राज्यों को एक साथ बिठाना पड़ेगा. जो रीजनल रीजन्स हैं, जो फसलें जल रही हैं, उत्तर प्रदेश में भी जल रही है, पंजाब में भी जल रही है, हरियाणा में भी जल रही है, उसको तो वही केंद्र सरकार ही सब लोगों के साथ मिलकर कर सकती है ना. उसमें ऑड इवन के शुरू होने पर आज जब मैं गाड़ी लेकर निकला हूँ ऑड इवन का विरोध करने के लिए, यार करने तो कर लो ऑड इवन जिस समय दिल्ली सरकार कर रही है, उस समय जब मैं गाड़ी लेकर निकला हूं तो मेरे मन के अंदर बहुत दुख है. 5 साल तक दिल्ली सरकार ने प्रदूषण पर एक भी काम नहीं किया. मेरा चैलेंज है आप लोगों को भी, अगर दिल्ली सरकार ने कोई एक भी काम किया हो तो आप जरूर मुझे बताना. जो उन्होंने बड़े बड़े विज्ञापन दे दिए थे कि प्रदूषण 25% हमने कम कर दिया है, वो उन्होंने कम नहीं किया था. अगर आप उनके विज्ञापनों को देखेंगे तो उस विज्ञापन में लिखा है दिल्ली एयर गेट्स क्लीनर, दिल्ली की हवा साफ हुई है. हवा साफ के लिए करोड़ों रुपए के विज्ञापन क्यों दिए गए? తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెన సమీపంలో తూర్పు డెల్టా ప్రధాన కాలువలకి కంటైనర్ దూసుకెళ్లింది. చెన్నై నుంచి ఒడిశాకు హుండా కాలు లోడుతో వెళ్తున్న అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కంటైనర్ క్యాబిన్ కాలువలో పూర్తిగా మునిగిపోయింది. అందులో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్రేన్ సహాయంతో లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వరదల వల్లే ఇసుక కొరత ఏర్పడిందంటూ వైసీపీ నేతలు చెప్పడాన్ని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తప్పుపట్టారు. ఇసుక సమస్యను పరిష్కరించడంతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరదల కారణమని స్థానికులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వరదలు వచ్చి 2 నెలలే అవుతుందని కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తున్నారని ఎగ్దేవా చేశారు. గుండెల మీద చేయి వేసుకునే ఇవాళ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకి మీరు సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అయింది. వచ్చిన వెను వెంటనే మీరు ఇసుక విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. సాధారణంగా దార్శికత కలిగినటువంటి నాయకుడు రాజు లేదా ముఖ్యమంత్రి ఉన్నట్లయితే సాధారణంగా ఒక విధానాన్ని వారు ఎత్తివేస్తున్నటువంటి సందర్భంలో వెంటనే ఒక విధానాన్ని దాని యొక్క ప్లేస్ లో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆ ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కానీ వారు వచ్చిన వెంటనే ఇసుక విధానాన్ని రద్దు చేశారే గాని దాని ప్లేస్ లో మరొక విధానాన్ని తీసుకురావడానికి 4 నెలల జాప్యం ఎందుకు జరిగింది అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అది మాత్రమే కాకుండా నదుల్లో ఇప్పుడు వరద ఉన్నది, ఇసుక తీయడం సాధ్యమా అని చెప్పి నాయకులు ప్రశ్నిస్తున్నారు. వారందరికీ నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఒక్కటే, నదుల్లో వరద గడిచిన 2 నెలల కాలం నుండి ఉంది కానీ 6 నెలల కాలం నుండి లేనటువంటి సందర్భంలో అసలు మీరు ఇసుకని తీసుకుని వచ్చి స్టాక్ యార్డ్ లో ఎందుకు పెట్టలేకపోయారు అని చెప్పి సభాముఖంగా మేమందరం కూడా వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా దార్శికం కలిగినటువంటి ముఖ్యమంత్రి అయినట్లయితే వర్షాలు వస్తాయని, వరదలు రావచ్చు అనేటువంటి భావన ప్లానింగ్ తోటి వారు ముందే స్టాక్ యార్డ్ లో ఇసుకని స్టాక్ చేసి ఉండవలసినటువంటి బాధ్యత. ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తుందని, అన్ని నదులు వరదల నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 265 రీచ్లలో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇసుక కోసం లారీలు ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచిందని, ఇసుక ఉచితమని చెప్పి మాఫియాను నడిపించారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇసుక సమస్య తాత్కాలికమేనని అన్నారు. ప్రజలు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి పార్టీ కళాపాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత ముత్తుకుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షంలో ముత్తుకుపల్లి కాశీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు ఆయన తెలంగాణ జేఏపీ చీఫ్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో చర్చించిన పిదవ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
గుంటూరు జిల్లా యాదవరి మండలం బుడితిరెడ్డిపల్లిలో స్కూల్ బస్సు పొలాలకి దూసుకెళ్లింది. కాగా బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 27 మంది చిన్నారులున్నారు. కాగా బస్సులో ఉన్న 27 మందికి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. అయితే గాయపడిన విద్యార్థులను హుటాహుట్న చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులు డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న 27 మంది విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏపీలో నెలకొన్న ఇసుక సంక్షోభ రాజకీయ దుమారం రేపుతుంది. ఆదివారం జనసేన అధినేత విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసింది. తాజాగా బిజవాడలో బీజేపీ ఉద్యమం చేస్తుంది. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కై బీజేపీ ఇసుక సత్యాగ్రహం ప్రారంభించింది. దీంతో విజయవాడ ధర్నా చౌక్ కాషాయమైంది. ధర్నా చౌక్కి బీజేపీ నేతలు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలివచ్చారు. ఇసుక సత్యాగ్రహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కిలారు దిలీప్, షేక్ బాజీ శ్రీనివాసరాజు, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అధికారం నుంచి కాదని వైసీపీ నేతలు, గుండాలు చేస్తున్న దౌర్జన్యాలు మామూలుగా లేవని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రెండు కలిపి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలయన్స్ తో పరిపాలిస్తున్నారు అనేటువంటి మాట, కానీ దాన్ని ఖండించడానికి చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజున ధైర్యం సరిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఈ పరిపాలన చూస్తూ ఉంటే అదే బాటలో పోతూ ఇవాళ ఈ ఇసుక కృత్రిమ కొరతకి 100కి 100 రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. దీని నుంచి నాది కాదు, నాకు సంబంధం లేదు అని ఇంకొక ప్రకృతి మీదనో లేకపోతే ఇంకొక దాని మీదనో నెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు మే నెలలో మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవడ అపమానాడండి మిమ్మల్ని, ఇసుకని సక్రమంగా నడిచే ఇసుకని ఏదో ఒక పాలసీ ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ అప్పచెప్పేసి అంతకుముందు ఇసుక దోపిడీ జరిగిందని చెప్పు, దోపిడీ లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కు ఎవరికో అప్పచెప్పేసి కంటిన్యూ చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? నేను 3వ తారీఖు జూన్ 3వ తారీఖే ముఖ్యమంత్రికి ఉత్తరం రాశాను. మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ 28వ తారీఖున మళ్ళా ఇంకొక ఉత్తరం రాసిన ముఖ్యమంత్రికి. అలాగే గవర్నర్ గారిని కలిసిన తర్వాత అక్టోబర్ 7వ తారీఖున భిక్షాటన చేశాం. మేము జూన్ 3వ తారీఖు నుండి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు ఆకలితో అలమటిస్తా ఉన్నారు. మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి. ఏదైతే మీరు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్లు బిల్డింగ్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
31వ రోజుకి చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె 7వ తేదీన హైకోర్టు ది తీర్పు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్, సబిత ఇంద్రారెడ్డి. ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేజ్రీవాల్. డెల్టా కాలువలోకి దూసుకెళ్లిన కంటైనర్, క్రెయిన్ సహాయంతో లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు. ఇప్పుడు నా బ్రెస్ చూస్తుండండి ఏవన్ టీవీ న్యూస్.